పది నుండి ఇరవై వరకు సంఖ్యల కూడికల ఆసక్తికరమైన ఉదాహరణలు భాగం రెండు. హలో మిత్రులారా, క్రిందటి వీడియోలో ఇరవై వరకు సంఖ్యల కూడికల కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూసాము. ఈ వీడియోలో ఇరవై వరకు సంఖ్యల కూడికలు మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాము మరియు చేయకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకుంటాము. పిల్లలు, చెట్లు నాటడం ఎంత ముఖ్యమో మీకు తెలుసా? అవును, ఈరోజు చోటు తన తల్లితో కలిసి తోటలో మొక్కలు నాటుతున్నాడు. ఇదిగో చోటు, మొక్కలు ఇలా నాటుతారు. దీని తర్వాత నీరు పోయాల్సింటుంది. అమ్మా, నేను కూడా మొక్క నాటుతాను. చోటు, ఇప్పుడు నువ్వు కూడా మొక్కలను జాగ్రత్తగా నాటడం ప్రారంభించు. చోటు నాలుగు మొక్కలను నాటాడు. తల్లి తొమ్మిది మొక్కలను నాటింది. వారిద్దరూ కలిసి ఎన్ని మొక్కలను నాటారో మీరు చెప్పగలరా? రండి చూద్దాం. చోటు, మనం ఎన్ని మొక్కలు నాటామో కొంచెం లెక్క పెట్టి చెప్పు. మనం నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు నాటాము. అమ్మా, మనం మొత్తం పన్నెండు మొక్కలను నాటాము కదమ్మా. పిల్లలు, చోటు సరిగ్గా లెక్కించాడా? రండి చూద్దాం. కాదు చోటు, అలా కాదు. ఈ మొక్కలను మరోసారి లెక్కిద్దాం రా. చూడు, అన్నిటికంటే ముందు నువ్వు నాలుగు మొక్కలను నాటావు. ఆ తర్వాత నేను మరో తొమ్మిది మొక్కలు నాటాను. అప్పుడు ముందు నుండి ఉన్నవి నాలుగు మరియు నాలుగు తర్వాత ఐదవ మొక్క. ఇది ఆరు, తర్వాత ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు, పదమూడు. అంటే మనం మొత్తం పదమూడు మొక్కలను నాటాము. ఈరోజుకింతే. ఈ వీడియోలో మీరు ఇరవై వరకు గల సంఖ్యల కూడికలు నేర్చుకున్నారు. మీరీ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. సెలవు పిల్లలు.